ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరిణామంలో కలుసుబాటు బాగా లభిస్తుంది నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో మంచి ప్రాధాన్యత మీరు పొందగలుగుతారు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి మోసాలు సమాజానికి చేస్తున్న అపకారం మీ మానసిక వేదన కారణమవుతుంది సామాన్యమైనటువంటి మనమే నిజాయితీ మార్గంలో నడుస్తున్నాం ఉన్నతాధికారులు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకో వచ్చ లొంగి ప్రజలకు అన్యాయం చేయటం అనేది ఏదైతే ఉందో అది మీకు మింగుడుబడని అంశంగా మారుతుంది ఇదే విషయాన్ని చాలామంది భావన కలిగి ఉంటారు కాకపోతే మీరు బయటపడతారు మిగతా వాళ్ళు బయటపడతారు అంతే తేడా అదేవిధంగా మీ ఆర్ధంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి సేవా సంస్థలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆర్థికపరమైన పరిస్థితి కూడా బాగుంటుంది ఎన్ని రకాల నిందలు వచ్చినా మీ మీద ఎవరు నమ్మే వాళ్ళు ఉండరు మీకు వచ్చిన ఫలితాలు మీరు చూపించేటువంటి రిపోర్టు ఏదైతే ఉందో దాని ప్రాతిపదికగానే అందరికి కూడాను ఓ రకమైనటువంటి మీరు ఆదర్శమైనటువంటి మనిషిగా నిలబడగలుగుతారు ఎక్కడ కూడాను మిమ్మల్ని మీరు పెంచుకునే ప్రయత్నాలు కానీ మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు కానీ మీ సొంతలో కొట్టుకునే వ్యవహారం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు మనం చేస్తున్న పనిని ప్రజలు గమనిస్తున్నారు అధికారులు గమనిస్తున్నారు పక్కన ఉన్నటువంటి సహోద్యోగులు గమనిస్తున్నారు అందరికీ తెలుసు ఏదో నాటికి మన మంచితనం బయటపడుతుంది మనం ముందుగా మన గొప్పతనాన్ని మనమే చెప్పుకోవడం మంచిది కాదని మీరు నిర్ణయించుకుంటారు ఈ వారం స్త్రీల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు ఆ విషయంలో జాగ్రత్త వహించండి ఫోన్ జాగ్రత్త విషయంలోనూ అదేవిధంగా సెటిమెంట్ వస్తువుల జాగ్రత్త విషయంలోనూ చాలా మెలకుగా ఉండాలి ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది అందువల్ల ఈ సూచన చేయడం అనేది జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తయాలతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీదేవికి లక్ష్మీ తామర వత్తులు గణపతికి తెల్లజిల్లేడు వత్తులు ఓం నమ శివాయి వత్తులు శివుడికి నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి అరటి ఒత్తులు అరిష్ట నివాడు కోసం ఎక్కడైనా కానీ అరటి అరటి ఒత్తులను వెలిగించవచ్చు దానికంత ప్రత్యేకత ఉంది ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిత్తడితోటి భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోషని వార చూరణతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగలి పసుపు చాలా విశిష్టమైంది దీన్ని అమ్మవారికి అభిషేకం చేయటానికి ఉపయోగించండి లింగాశ్రయం చేయటానికి అభిషేకంలో ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తోంది